భారతీయ జనతా పార్టీ మరియు ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల మీద దాడులకు ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం వహించారు అని ఇకనైనా దేవాలయాల మీద దాడులను అరికట్టాలి అని అన్నారు. కేవలం హిందూ దేవాలయాల మీద మాత్రమే ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని అన్నారు. నేను శ్రీరామ తీర్థకు వెళ్తానంటే వెంటనే విజయసాయి రెడ్డి అక్కడ హై డ్రామాను తలపించే విధంగా ఒక డ్రామాను చేసి విజయసాయి రెడ్డి రామతీర్థకు వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు రామతీర్థకు వెళ్ళడం అయింది. జాతీయ పార్టీకి సంబంధించిన మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శాసన మండలి సభ్యుడు సోమిరాజు గారు వెళ్తే ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం విజయసాయి రెడ్డికి చంద్రబాబుకి ఎర్రతి వాజిపరిచిన రాష్ట్ర ప్రభుత్వము కుమ్మకు రాజకీయాలు చేస్తూ టీడీపీ వైసీపీ రెండు కలిసి ఈ రాష్ట్రంలో మత రాజకీయాలు మత కల్లాలను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మా ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి ఈ ప్రపంచానికి ఆదర్శ పురుషుడు ఆరాధ్య దేవుడైనటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్తుంటే ఎందుకు వెళ్ళనీయలేదో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో సంఘటన జరిగింది, కోజ్గిలే జరిగింది, ఆదోన్లో జరిగింది, పత్తికొండలో జరిగింది, ఆళ్ళగడ్డలో జరిగింది, గూడూరులో జరిగింది. ఎందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఒక్క వ్యక్తిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే అధికారులు సంఘటన జరిగిన వెంటనే ఏమీ జరగలేదనేటువంటి దృష్టిలో ప్రయత్నం చేస్తున్నది మంచి పద్ధతి కాదు. జిల్లా పోలీసు ఉన్నతాధికారికి రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్న మీరు కేంద్ర సిబ్బంది వివరాల యొక్క పరిధిలోకి సంబంధించిన వ్యక్తులు, డిఓపిటీకి సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చొక్కా దడుక్కోవాలంటే ఈ పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ రాష్ట్ర హోంమంత్రి ఎక్కడ అక్రయిస్తా శ్మశానం లేదో చిన్న సంఘటన జరిగితే క్షమాపణ చెప్పిన రాష్ట్ర హోంమంత్రి 140 దేవాలయాలపై దాడులు జరిగితే ఎందుకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పలేదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ హిందువులకు భరోసాగా ఉంటుంది, హిందువులకు బాసటగా ఉంటుంది. హిందూ దేవాలయాలకు ఏ ఆపద వచ్చినా, హిందూ ధార్మిక సంస్థలకు ఏ ఆపద వచ్చినా, హిందువులకు ఏ ఆపద వచ్చినా భారతీయ జనతా పార్టీ భరోసా హిందువులకు ఇస్తున్న ఈ సందర్భంగా తెలియజేసు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు మీకు అందరికీ తెలుసు, గూడూరులో పోనకల అనే ఒక గ్రామంలో పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం ఆ స్థానిక శాసనసభ్యుల యొక్క కుడి భుజమైనటువంటి దామోదర్ రెడ్డి గుప్త నిధుల తవ్వకాలు చేస్తే 12 గంటలు తిరగకముందే నామ మాత్రం సెక్షన్లు పెట్టి బెయిల్ ఇప్పించినది చరిత్ర ఈ పోలీస్ అధికారులది. ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ఒత్తిడికి తలొగ్గి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తలొగ్గి దోషులను శిక్షించకుండా తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. హిందూ సమాజానికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా నైతిక బాధ్యత ఈ పోలీస్ అధికారులు వహించాల్సి వస్తుందని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను.